దోస్తులందరికి నమస్కారం ఈరోజు వీడియోలో గ్రోహే కన్సీల్డ్ ఫ్లష్ ట్యాంక్ అన్బాక్సింగ్ చేస్తూ అది ఎలా ఇన్స్టాల్ చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి గ్రోహే కంపెనీ వాళ్ళు కన్సీల్డ్ ఫ్లష్ ట్యాంక్ పార్ట్స్ ఒక బాక్సులో అండ్ మరో సైడు ఫ్లష్ ట్యాంక్ మాత్రమే ఇచ్చాడు ఓపెన్ చేశాక ట్యాంక్ ఇలా ఉంటుంది ఈ ట్యాంక్ని కన్సీల్డ్ ఫ్లష్ ట్యాంక్ ఆఫ్ ఫ్రేమ్ అని అంటారు ఇప్పుడు ఇతను బిగించేది అప్పర్ క్లిప్ అంటారు అండ్ లోయర్ క్లిప్ కూడా ఉంటుంది చూపిస్తాను ఇక్కడ వైట్ కలర్ బాక్స్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ ఓపెన్ చేసినట్టయితే దీన్ని యాంగిల్ వాల్వ్ అంటారు ట్యాంక్లోకి వాటర్ రాకుండా ఆన్ చేయొచ్చు ఆఫ్ చేయొచ్చు ఆరెంజ్ కలర్లో ఉన్నది వెంట్ క్యాప్ అంటారు అండ్ ఇది కనెక్టర్ పివిస్ కనెక్షన్ కూడా అంటారు దీన్ని యాంగిల్ వాల్వ్కి టెఫ్లాన్ టేప్ వేసుకొని ట్యాంక్కి ఫిట్ చేసుకోవాలి ట్యాంక్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే హోల్ ఉంటుంది యాంగిల్ వాల్వ్ ట్యాంక్ లోపల నుంచి మనం ప్రెస్ చేసుకుంటే యాంగిల్ వాల్వ్ సెట్ అవుతుంది అయిపోయింది నెక్స్ట్ మీరు ఏదైతే ఫిట్ చేసుకోవాలనుకుంటున్నారో బ్రాసెల్ బో అయితే బ్రాసెల్ బో బ్రాస్ కప్లింగ్ అయితే బ్రాస్ కప్లింగ్ ఫిట్ చేసుకోవాలి కనెక్షన్ పైప్ తీసుకొని యాంగిల్ వాల్వ్ నుండి అడ్జస్టబుల్ పైప్కి కనెక్షన్ ఇవ్వాలి ఇక్కడ ఈ వైట్ కలర్ బాక్స్లో ఇన్స్ట్రక్షన్స్ పేపర్ ఇస్తారు మనకి ఏమైనా డౌట్స్ ఉంటే డయాగ్రామ్తో సహా అందులో ఇస్తారు చూసుకోవచ్చు ఈ వైట్ కలర్ బాక్స్ మనం ట్యాంక్కి బిగించుకోవాలి ఆ బాక్స్కి ఫోర్ హోల్స్ ఇస్తారు ఆ హోల్స్లో పెట్టి పైనుండి కిందికి పూజ చేస్తే ఫిక్స్ అవుతుంది వీటిని బ్రాకెట్స్ అంటారు టూ సైడ్స్ క్లోజ్ చేసి ఉంటాయి ఓపెన్ చేసుకోవాలి వీటిని యూ బ్రాకెట్స్ అంటారు వీటికి సెట్ చేసుకొని గోడకి స్క్రూస్ ఫిట్ చేసుకోవాలి టూ సైడ్స్ దీన్ని ఎల్ బెండ్ అంటారు దీంతోపాటు చార్ ఇంచ్ పైప్కి కప్లింగ్ ఇస్తారు గ్రోహే కంపెనీ వాళ్ళు కప్లింగ్ ప్రెస్ చేసుకొని ఎల్ బెండ్ ప్రెస్ చేయాలి వీటిని కన్సీల్డ్ ఫ్లష్ ట్యాంక్ రాడ్స్ అంటారు టైట్ చేసుకోవాలి టూ సైడ్స్ చేసుకున్నాక మనకి లెవెల్ బాటిల్ పెట్టి చూసుకోవాలి లెవెల్ ఉందా లేదా అని ఇది చాలా మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మీ దగ్గర లెవెల్ బాటిల్ లేకపోతే ఫోన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను అలాగే చేశాను మీరు ఒకసారి లెవెల్ చూశాక ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెవెల్ బాటిల్ పెట్టి మళ్ళీ చూసుకోవచ్చు ఎందుకంటే ఇది ఫైనల్లో చాలా అవసరం ఇక్కడ ఫ్లష్ ట్యాంక్ రాడ్స్ మెజర్మెంట్ తీసుకోవాలి 9 ఇంచెస్ ఆప్షన్ వస్తుంది మనకి 7 ఇంచెస్ ఆప్షన్ వస్తుంది నేను మాత్రం 9 ఇంచెస్ ఆప్షన్ పెట్టాను ఇన్ కేస్ ఒకవేళ మీరు 9 ఇంచెస్ పెట్టాక 7 ఇంచెస్ కమ్మర్తి వచ్చినా ఫైనల్లో మీరు రాడ్స్ చేంజ్ చేసుకోవచ్చు 7 ఇంచెస్ నుంచి 9 ఇంచెస్ 9 ఇంచెస్ నుంచి 7 ఇంచెస్ అండ్ నేను ఇక్కడ బెండ్ మెజర్మెంట్ తీసుకున్నా డౌన్ నుంచి 12 ఇంచెస్ పెట్టాను టైల్స్ వచ్చేసాక మినిమం మనకి 8 ఇంచెస్ నుంచి 9 ఇంచెస్ ఉండాలి ఆరెంజ్ కలర్లో ఉన్నాయి ఎండ్ క్యాప్లు అంటారు ఫైనల్లో అంత అయిపోయాక ఇలా సెట్ చేసుకోవాలి